నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజల సహకారం తప్పనిసరి అని వెల్లడి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాలలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేసిన మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్పాల్ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా గోళ్ళ మస్తాన్రావు నియామకం ప్రత్యేకంగా అభినందించిన పలువురు ప్రముఖులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని వినుకొండ మండల తహసీల్దార్ జి అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలను తక్షణమే మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనకి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనేక మంది నామినేషన్లు వేసేందుకు గాను క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం వచ్చే పరిస్థితి ఉంది. మా వినుకొండ మండల రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా ఆయా ప్రాంత వాళ్ళ పరిధిలో వాళ్ళ ప్రాంతాల్లో అందుబాటులో ఉండి అందరికి అందుబాటులో ఉండి ఎటువంటి ఆలస్యం లేకుండా క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నివేదికలు ఇవ్వని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నాను. ప్రస్తుతం మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అంటే మనకి మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఎలాగైతే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు కూడా అందరూ కూడా దాన్ని కొంచెం గమనించాలి. తర్వాత ఈ సర్పంచ్ ఆర్ వార్డ్ మెంబర్గా ఎవరైనా నామినేషన్ వేయాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర రెడీగా ఏమించుకోవాలంటే ఒకటి ఓటర్ ఐడి కార్డ్, రెండు ఆధార్ కార్డ్, మూడు రేషన్ కార్డ్, నాలుగు నో డ్యూ సర్టిఫికెట్ ఫ్రమ్ పంచాయత్ సెక్రటరీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ వేయాలంటే కనుక వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్తో అర్జీతో పాటుగా నోటరీ ఒకటి ఇవ్వాలి. తర్వాత ఫొటోస్ రెడీగా ఉంచుకోవాలి. ఇవన్నీ రెడీగా ఉంచుకుంటే కనుక ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే మేము క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా వెంటనే వీలవుతుంది. మరొకసారి అందరూ కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉందనే విషయం గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా ఎటువంటి ఉల్లంఘించడం లాంటి లేకుండా అవగాహన పొంది ఉండాలని చెప్పేసి ఉందని కోరుతున్నాను. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలన్నారు. బిల్లులు చెల్లించని వారి సర్వీసులు తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న భవ్య దివ్య రామ మందిర నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గంలో వైభవంగా కొనసాగుతుందని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 31వ తేదీన జరిగే శ్రీరామ రథోత్సవ శోభాయాత్ర కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. స్థానిక శ్రీరంగనాయక స్వామి దేవస్థానం నుండి శోభాయాత్ర సాగుతుందని వారు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలను వారు పంపిణీ చేశారు. వినుకొండ పట్టణంలోని హర్నహాల్ సమీపంలో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర పుస్తక సంచార విక్రయ కేంద్రాన్ని సిపిఐ నాయకులు మారుతి వరప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానానికి మేధా సంపత్తికి పుస్తక పట్టణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని రూరల్ సిఐ సుబ్బారావు, ఐనవోలు ఎస్ఐ రవీంద్రారెడ్డిలు అన్నారు. నూజెండ్ల మండలంలోని పమిడిపాడు గ్రామంలో ఎన్నికల విధుల్లో భాగంగా గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజల సహకారం తప్పనిసరి అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో శావెల్లాపురం మండల కేంద్రంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్య రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వారు పేర్కొన్నారు.
తనిఖీల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు శ్రీనివాసరావు అరుణకుమారి సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో మాలలకు ప్రాధాన్యత కల్పించాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్పాల్ డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ నందు మాల మహానాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలన్న మెజారిటీ కులం మాలలు అని వారి ఎదుగుదలకు పాటుపడాలన్నారు. దళితులను విడగొట్టి అణచివేసే ధోరణిలో ఉన్న వారికి అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధమైన ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు సభ్యులు పాల్గొన్నారు. నేను గోదా జాన్పాల్, మాల మహానాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ప్రస్తుత రాష్ట్రంలో మరి పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల సమయం, ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగినటువంటి కులం, మెజారిటీ ప్రజలు కలిగినటువంటి కులం ఏదైతే మాల కులం ఉందో ఆ యొక్క మాలలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత అధికార పార్టీ అధికారంలోకి రావడానికి మెజారిటీ మాలల ఓట్లతో నేడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే ప్రస్తుత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు రిజర్వ్డ్ చేసి ఉన్నాయో ఆ యొక్క స్థానాల్లో మాలలకు ప్రాధాన్యత ఇవ్వాలా, మాలలకు పెద్దపీట వేయాలా. అట్లాగే ఈరోజు వినకొండ నియోజకవర్గంలో కూడా ఉండబడేటటువంటి 5 నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఉన్నాయో ఆ యొక్క ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాలలకు అవకాశం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆ రాజకీయ పార్టీలు, ప్రతిపక్షం, మిత్రపక్షాలు అన్నీ కూడా మాలలకు అవకాశం ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి, వినకొండ నియోజకవర్గం నుండి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో మాలలు అత్యధిక జనాభా కలిగి ఏ అధికార పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా అధికారాన్ని చేపట్టాలంటే మరి మెజారిటీ కలిగినటువంటి మాలల దగ్గర తీసుకోగలిగితే మీ పార్టీ భవిష్యత్తు అధికారంలో ఉంటుంది. లేని పక్షంలో మాలల ఆ పంతం ఆయా రాజకీయ పార్టీల అంతం అనేటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా మాలలకి తగిన ప్రాధాన్యత ఆ రాజకీయ పార్టీలు కల్పించాలని మాల మహానాడు డిమాండ్ చేస్తూ ఉంది. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వినుకొండ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నూతనంగా వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారుల అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు తరలించటం నేరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. మట్టి అవసరమైన వారు మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ అధికారుల పరిశీలన అనంతరం అనుమతులు చేస్తామన్నారు. 2018 నుండి గ్రామ కంటాలపై రిజిస్ట్రేషన్కు సంబంధించిన సవరణలు జరిగాయన్నారు. గ్రామ కంటాల్లో నివాసం ఉంటున్నట్లు ధృవీకరణ పత్రాలు అందిస్తే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని తెలిపారు. ఈ లేఅవుట్లకు సంబంధించి కొంతమంది వ్యక్తులు రాత్రిపూట అక్రమ మైనింగ్ పాల్పడుతూ మట్టిని తరలించి లేఅవుట్స్ ఏర్పాటు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి నేను 26వ తారీఖున ఒక కేసు కూడా నమోదు చేయమని చెప్పేసి నివేదిక, ఒక లెటర్ పంపాను, లేఖ పంపాను స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి. అది కూడా ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా సరే రాత్రిపూట కానీ పగలపూట కానీ అనుమతి లేకుండా మాత్రం ఎవరైనా మైనింగ్ చేయటం కానీ మట్టిని తరలించడం కానీ చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మీద ఆ వెహికల్ సీజ్ చేయటం, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఆ సంబంధిత వెహికల్ డ్రైవర్, తర్వాత ఓనర్ ఇద్దరు కూడా జైలుకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే లేఅవుట్లలో ఆ మట్టిని వాడుకున్నారో ఆ లేఅవుట్ ఓనర్ మీద కూడా, ఎవరు వెంచర్ ఓనర్ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ 2 లేఅవుట్లలో అక్రమ మైనింగ్ మట్టిని వాడినట్టుగా నివేదిక అందింది. వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేయబోతున్నాము. మీకు ఎవరికన్నా మైనింగ్ మట్టి కావాలంటే కనుక మీరు మైనింగ్ శాఖ వారికి అర్జీ పెట్టుకొని ఎక్కడైతే వేకెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ ఆ మట్టిని పొందేందుకు గాను అర్జీ పెట్టుకుంటే వాళ్ళు తహసీల్దార్కి వాళ్ళు రిఫర్ చేస్తారు. తహసీల్దార్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ మైనింగ్ చేయటం వల్ల ఆ చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు కానీ చుట్టుపక్కల భూముల వాళ్ళకి కానీ ఎలాంటి అభ్యంతరం లేదు అని ధృవీకరించుకున్న తర్వాత మైనింగ్ పర్మిషన్ కోసం సిఫార్సు చేయడం జరుగుతుంది. అప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైనింగ్ పర్మిషన్ ఇస్తారు. చట్టబద్ధం అది, దాన్ని చాలా సులువైన ప్రక్రియ అనమాట. అది గవర్నమెంట్ ల్యాండ్లో మేము మైనింగ్ చేసుకుంటామని వాళ్ళు అర్జీ పెట్టుకున్న తర్వాత సంబంధిత
పూర్వమొక ల్యాండ్స్ అయితే సంబంధిత పంచాయతీ నుంచి తీర్మానం చేయించుకొని ఆ తర్వాత మైనింగ్ అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అది మన చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ అన్నమాట. అది దాన్ని ఫాలో అవ్వాలి. కానీ అక్రమంగా మాత్రం దయచేసి ఎవరు మట్టిని తరలించవద్దు. దాదాపు అంటే ఇప్పటికీ 18 ఫైల్లు వచ్చినాయి అన్నమాట. మిగతా వాళ్ళు తెస్తున్నారు, ఫైల్స్ అందరూ పెడుతున్నారు. అంటే కన్వర్షన్ ల్యాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించి చట్టబద్ధంగా కన్వర్షన్ చేయించుకొని లేఅవుట్లు వేసుకోవడం తప్పనిసరి. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చట్టబద్ధంగా మనం చెల్లించవలసినటువంటి ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఈ ఎవరైతే కన్వర్షన్ చేయించుకున్నారో వాళ్ళకి అందులో కొనుక్కునేటువంటి ప్లాట్ ఓనర్స్ కూడా గుర్తింపు ఉంటుంది, భద్రత ఉంటుంది, చట్టపరంగా కూడా రక్షణ ఉంటుంది. అందుకని కన్వర్షన్ చేయించుకొని వీళ్ళు లేఅవుట్స్ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు అంటే ఒకప్పుడు గ్రామ కంటాలు అనేవి అన్నీ కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా బ్యాన్ ఉంది. 2018 సంవత్సరంలో గ్రామ కంటాల మీద బ్యాన్ తీసేశారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు ఆ భూమి మీద తరతరాలుగా నివాసం ఉన్నట్టుగా ప్రూఫ్లు ఏవైతే అందుబాటులో ఉన్నాయో మీకు వాటిని దఖలపరిచి మీరు రిజిస్ట్రేషన్ పొందవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ పొందవచ్చు. సాధారణంగా రెవెన్యూ శాఖ వారు వ్యవసాయ భూముల మీద, పూర్వమొక ల్యాండ్స్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. వాళ్ళ హక్కును గుర్తిస్తూ ఉంటారు, వ్యవసాయ భూముల హక్కును గుర్తిస్తూ ఉంటారు, పూర్వమొక ల్యాండ్స్ని వాటిని కాపాడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ యొక్క గ్రామ కంటాల విషయంలో మాత్రం అక్రమాలకు పాల్పడవద్దు. అక్రమాలకు పాల్పడితే మాత్రం తప్పనిసరిగా ఎంక్వైరీ చేయించి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సంతమాగలూరు ఎంపీడీఓ కృష్ణకుమారి తెలిపారు. మండలంలో 20 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల లిస్టు ఆయా సచివాలయ పంచాయతీ సెక్రటరీలకు అందజేశామని, అలాగే నామినేషన్ల ధృవపత్రాలు మరియు స్టేజ్ 1 అధికారులను కూడా నియమించినట్లు, అదేవిధంగా నామినేషన్ల కొరకు వచ్చిన వారికి అన్ని రకాల ఫర్నిచర్ సామాగ్రి అన్ని సిద్ధంగా ఉంచాలని పంచాయతీ సెక్రటరీలకు ఆదేశించినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా గోళ్ల మస్తానరావు నియమితులైనట్లు జిల్లా నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. నర్సరావుపేట పార్లమెంట్ జిల్లా కమిటీ అధ్యక్షులు కర్ణా సైదారావు ఆయనను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ కౌన్సిలర్ చలపతిరావును సెక్రటరీగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. కారు బస్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన వినుకొండ మండలంలోని చీకడిగలపాలెం వద్ద చోటు చేసుకుంది. వినుకొండ వైపు నుండి కర్నూలు వైపు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో కారు బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సునీల్, రమాకాంత్, సమీర్లకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.